అందుకే మిత్రులారా, ఇవాళ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ వచ్చింది ఇవాళ పేదలకు కష్టాలు వచ్చినాయి. నేను చెప్పదలుచుకున్నా, పేదలకు ఎవరికి కష్టాలు రాలే, మీ కుటుంబానికి కష్టాలు వచ్చినాయి. ఆ కష్టాలను కప్పిపుచ్చుకోవడానికి పేదల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మన అసెంబ్లీలో మాట్లాడుతూ నేను కొన్ని ప్రశ్నలు అడిగి ప్రతిపక్ష నాయకుడు రావాలి అని సూచన చేస్తే కేటీఆర్ అన్నాడు, ఆయన రాడు, మేమే వస్తాం, బావా బామార్దులు మేము సమాధానం చెప్తామని. టీవీలో చూసినట్టున్నాడు 24 తారీఖు నాడు కేటీఆర్ మాట్లాడింది. 25 తారీఖు నాడు పొద్దున్నే 12 గంటలకు అసెంబ్లీ ఉంటే 11:30కే వచ్చి కూర్చున్నాడు కేసీఆర్. వీడు తిక్కలోడు అసలే తిరునాళ్ళకు పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయింది అన్నట్లా వీడు ఏం చేసి వస్తాడో, వీడికి చేతికిస్తే ఇది ఎక్కడ పోద్దని వచ్చి పొద్దున్నే అసెంబ్లీలో కూర్చున్నాడు. అంటే కొడుకేమో రాడంటాడు, తండ్రి ఏమో పొద్దున్నే వచ్చి కూర్చుంటాడు. అంటే ఇవాళ వాళ్ళ మధ్యలో సమన్వయం లేదు, అధికారం కోల్పోయిన బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అదే కాకుండా మన ఆయన మేడిగడ్డ గోదావరి ప్రాజెక్టులను పరిశీలించడానికి పోయింది. మా దగ్గర బాలయ్య అనే డ్రైవర్ ఉంటాడు, వాళ్ళ కొడుకు అక్కడ ఇక్కడ అడావిడిగా తిరుగుతున్నాడు. వాడు 10వ తరగతి పాస్ అయింది కానీ వాడికి ఏందో ఈ తిరుగుళ్ళ అలవాటు. ఊరికే టీవీ చూస్తున్నాడు, కేటీఆర్ ఉన్నాడా సార్, ఉన్నాడా సార్ అంటుండు. ఎందుకురా అంటే, సార్ కేటీఆర్ గారికి సెల్ఫీలు దిగుడు, సెల్ఫీ డబ్బా కొట్టుకున్నాడు అలవాటు. అసెంబ్లీలో నోరు జారుతాడు, ఆడ మేడిగడ్డ గోదావరి జిల్లాలో కాలు జారిండు అనుకో, అండ్లబడి కొట్టుకపోతే లేనిపోని పని అవుతుంది అన్నాడు. మరి ఏం చేయాలంటే ఇది కూడా కష్టమే సార్, ఆయన నీళ్ళలో కొట్టుకపోతే నా కుటుంబానికి విషాదం, బయటికి తీస్తేనేమో ఇది రాష్ట్రం మొత్తానికి విషాదం అవుతుంది, ఎందుకంటే ఈ తెలంగాణను తెగ నమ్ముకుంటారు వాళ్ళ కుటుంబం అని. అందుకే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని వంచినందుకు 2023లో ప్రభుత్వానికి రాకుండా ఓడగొట్టిండ్రు. బుద్ధి మారక, అహంకారం తగ్గక అల్పం మాటలు మాట్లాడుతుంటే పార్లమెంటులో గుండు సున్నా ఇచ్చిండ్రు టీఆర్ఎస్కు. ఇప్పటి కూడా వాళ్ళ బుద్ధి మారలే. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంపూర్ణంగా సహకరించి ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ ప్రభుత్వానికి సూచనలు ఇస్తే కనీసం పంచాయతీ ఎన్నికల్లోనే ఏమైనా వస్తుండే. కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో కూడా వాళ్ళకు వచ్చే అవకాశం లేదు. ఇక్కడున్న వేదిక మీద ఉన్న మా నాయకులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, ఇక్కడున్న మా కార్యకర్తలకు, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, నాయకుల ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు రాబోయేది సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలు, అంటే కార్యకర్తల ఎన్నికలు. కార్యకర్తల ఎన్నికల కోసం ఈ వేదిక మీద ఉన్న నాయకులు నాతో సహా గ్రామ గ్రామాలు తిరిగి, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో తిరిగి కాంగ్రెస్ జెండా మోచిన మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా గెలిపించుకునే బాధ్యత మాది. నాయకుల ఎన్నికలు అయిపోతే నాయకులను కార్యకర్తలను మర్చిపోతారు. కానీ నేను నాయకుడిని కాదు, కార్యకర్తల్లో కార్యకర్తలను, కార్యకర్తల కోసం కష్టపడే వాడిని, కార్యకర్తల్ని ప్రజాప్రతినిధులుగా గెలిపించి సంక్షేమంలో, అభివృద్ధిలో కార్యకర్తలను భాగస్వాములను చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నా. అందుకే మిత్రులారా, రాబోయే సర్పంచ్ ఎన్నికలకు సమాయత్తం కాండి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, కార్యకర్తలను గెలిపించుకొని ఈ అధికారంలో మిమ్మల్ని భాగస్వాములను చేసుకొని ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మీ ద్వారానే పేదలకు, గ్రామాలలో అందించే బాధ్యత మేమందరం తీసుకుంటాం. అందుకే మిత్రులారా, కల్వకుర్తి ప్రాంత అభివృద్ధి కోసం ఈరోజు మీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈ సభకు మీరందరూ వచ్చేసి కల్వకుర్తి అభివృద్ధిలో భాగస్వాములై జయపాల్ రెడ్డి గారి గుర్తింపు గౌరవాన్ని పెంచడానికి ఈరోజు ప్రతి ఒక్కరు ఎవరెవరైతే కృషి చేసినరో, ఈరోజు జయపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ కొట్ర చౌరస్తలో ఉండబోతుంది. కార్యక్రమం తర్వాత అక్కడికి వెళ్తున్నాం. కార్యకర్తలను అందరినీ కూడా జాగ్రత్తగా అక్కడికి రమ్మని సూచన చేస్తూ జయపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ చేయడం నాకు ఒక గొప్ప అవకాశం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాకు దక్షిణ తెలంగాణ నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎన్నికైన సిద్ధాంతకర్త, అదేవిధంగా ఈ దేశంలో సరళీకృత విధానాలతో
దేశంలోనే వన్య వచ్చిన పివి నరసింహారావు గారి తర్వాత జాతీయ రాజకీయాలలో తెలుగు బిడ్డలకు గౌరవం తెచ్చిన జైపాల్ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న మీకందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తే సెలవు తీసుకుంటున్న జై కాంగ్రెస్.